ఉమ్మడి విశాఖ జిల్లాలో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారని హోంమంత్రి అనిత వెల్లడించారు. అనకాపల్లి జిల్లా పాయికరావుపేట నియోజకవర్గం దార్లపూడి సమీపంలో ఉన్న పోలవరం ఎడమ కాలువను చంద్రబాబు పరిశీలిస్తారని తెలిపారు. భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారన్నారు. సీఐఐ కాన్ఫరెన్స్ అనంతరం మెట్టెక్ జోన్ వర్కర్లతో సమావేశమవుతారు. పర్యటన ఏర్పాట్లను హోంమంత్రి వంగల్పూడి అనిత, కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ, పలువురు అధికారులు పరిశీలించారు. సీఎం పర్యటన దృష్ట్యా పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను హోంమంత్రి ఆదేశించారు. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ని విజిట్ చేయడానికి పాయికరావుపేట నియోజకవర్గంలో ఎస్రాయవరం మండలంలో ఉన్న దార్లపూడి విలేజ్ దగ్గర అక్వాడక్ట్ ని విజిట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. ఇప్పుడే కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరం కలిపి ఆ ప్లేస్ ను కూడా విజిట్ చేయడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు డే ఫస్ట్ నుంచి కూడా పోలవరాన్ని కంప్లీట్ గా పూర్తి చేయాలి, పోలవరాన్ని పూర్తి చేసి సుమారుగా ఇక్కడ ఉన్న రైతాంగాన్ని అందరినీ ఆదుకోవాలి అన్న ఒకే ఒక కలతో ఈరోజు ఆ రోజు ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పనిచేయడం, మన ముఖ్యమంత్రి వర్యులు పనిచేయడం మనందరం చూసాం. మార్నింగ్ వైజాగ్ ఎయిర్పోర్ట్ లో దిగి అక్కడ నుంచి బై హెలికాప్టర్ ఇక్కడికి వస్తారు. హెలిప్యాడ్ కూడా ఇక్కడ మన స్కూల్లోనే హెలిప్యాడ్ కూడా పెట్టుకుని అక్కడ నుంచి సార్ అక్కడికి అక్వాడక్ట్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి అక్కడ మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తాలూకా ప్రెజెంటేషన్ కూడా విని అక్కడ నుంచి మన తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి భోగాపురం సార్ ఎయిర్పోర్ట్ కూడా విజిట్ చేయడానికి, కన్స్ట్రక్షన్ ఉన్న ఎయిర్పోర్ట్ కూడా విజిట్ చేయడానికి అక్కడికి వెళ్తారు, భోగాపురం వెళ్తారు సార్. అక్కడ నుంచి మళ్ళీ వైజాగ్ వచ్చి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, కార్యక్రమాలన్నీ ముగించుకొని మళ్ళీ సాయంత్రానికి ఆయన విజయవాడ చేరుకుంటారు. ఇది సీఎం గారి షెడ్యూల్.